ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్కు ఎయిర్ ఏషియా ఎక్స్ప్లెయిన్ లో బయలుదేరిన ప్రయాణికులు చావుకు దగ్గరగా వెళ్లి వచ్చారు. ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విపరీతంగా ఊగిపోవడం మొదలైంది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు విపరీతంగా టెన్షన్ పడ్డారు. ఎడంవైపు ఉన్న రెక్కలో ఇంజిన్ పేలిపోవడంతో విమానం షేక్ అవుతోందంటూ సిబ్బంది చెప్పారు. ప్లేన్ ను ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో పైలట్ వెనక్కి మళ్లించాడు. దాదాపు గంటన్నర పాటు క్షణముఖ యుగంగా గడిపారు ప్రయాణికులు. తమ ప్రాణాలు కాపాడాలంటూ ప్రార్థనలు చేశారు. కొంతమంది ఇక చివరి చూపు దక్కదేమోనన్న భయంతో కుటుంబ సభ్యులు సన్నిహితులకు మెసేజ్లు పంపుకున్నారు. అయితే పెర్త్ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్పోర్ట్ లో తమ వాళ్లను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.